महा सूर्य गुरु ओम श्री गुरुभ्यो नमः ओम श्री महागणाधिपति नमः महा, ओम श्री महासरस्वती ये नम महा, ओम श्री गुरुभ्यो नमः हरि ओम श्री विनायक भक्ति चानल के स्वागतम इटी ఆధ్యాత్మిక విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదించే షష్ఠీదేవి యొక్క వ్రత విధానాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం షష్ఠీదేవి ప్రకృతి దేవి యొక్క షష్టాంశ అంటే ఆరవ కళ వల్ల అవతరించినది కనుక ఆమెకు షష్ఠీదేవి అని పేరు వచ్చినది ఈమె కుమారస్వామికి ప్రియురాలు పిల్లలకి తరచుగా అనారోగ్యాలు కలుగుతున్నా ఆపదలు వస్తున్నా బాలారిష్టాలు ఉన్నా షష్ఠీదేవి కథ విన్నా చదివిన వ్రాసిన షష్ఠీదేవి శిశువులకు పక్కనే ఉండి వారి ఆయువుని అభివృద్ధి చేస్తుంది గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా షష్ఠీదేవి స్తోత్రం చదివితే పుత్రపోత్రాభివృద్ధి పోత్రాభివృద్ధి కలుగుతుంది సంతానం లేని వారు ష షష్ఠీదేవి స్తోత్రం శ్రద్ధగా పటిస్తే దీర్ఘాయుష్మంతులవుతారు అని అయినా సంతానం కూడా పొందుతారు సృష్టిలోని చిన్న పిల్లలందరికీ కూడా జన్మనిచ్చిన తల్లి తల్లిగాక కష్టాల నుంచి గట్టెక్కించి కాపాడే మరే తల్లి ఉంది ఆమె షష్ఠీదేవి ఈ దేవతకు సంబంధించిన కథ దేవీ భాగవతం తొమ్మిదో స్కందంలో వివరంగా కనిపిస్తోంది ప్రతి భాద్రబడ శుక్ల చవితిని వినాయక చవితి పండుగగా ఎలా చేసుకుంటారో అలాగే ప్రతి భాద్రబడ శుక్ల షష్ఠిని షష్ఠీదేవి పండుగ కూడా జరుపుకోవటం సంప్రదాయంగా వస్తోంది ఈ దేవత చరిత్రే ఓ విచిత్రంగా గొప్పగా కనిపిస్తుంది ప్రకృతి మాతలో ఆరో అంశగా ఈమె అవతరించిన కారణంగా షష్ఠీదేవి అని పేరు వచ్చింది బ్రహ్మమానస పుత్రిక అయిన ఈ దేవత యుద్ధ సమయాలలో దేవతల సేనను నిరంతరం కాపాడుతూ దేవతలకు విజయం చేకూర్చి పెడుతున్న కారణంగా దేవసేన అని పేరు వచ్చింది ఈ దేవసేన కుమారస్వామిని వివాహమాడింది బాలబాలికలకు మంచి ఆయువును ఇచ్చి పెంపుడు తల్లిలా రక్షిస్తూ యోగమాయ రూపంలో పురుటింట్లో పిల్ల పక్కనే ఉంటుంది పిల్లలకు అనారోగ్యం కలిగినప్పుడు తల్లిదండ్రులు ఈ దేవతను స్థుతిస్తే వారికి ఆరోగ్యాన్ని చేకూర్చి పెడుతుంది దీనికి సంబంధించిన పూర్వ కథ దేవీ భాగవతంలో పేర్కొన్న దాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం పూర్వం స్వయంభువ మనువుకు ప్రియవ్రతుడు అనే ఓ కుమారుడు జన్మించాడు ప్రియవ్రతుడు పెరిగి పెద్ద పెరిగి పెద్దవాడయ్యాడు కానీ ఎందుకో ఆయనకు వివాహం మీద మనసు పోలేదు నిరంతరం తపస్సుకి తన జీవితాన్ని అంకితం చేశాడు అయితే బ్రహ్మదేవుడు కలగజేసుకొని గృహస్థాశ్రమ ప్రాముఖ్యాన్ని వివరించి ప్రేవర్రతుడికి మాలినీదేవి అనే కనియతో వివాహం జరిపించాడు అయితే ఆ దంపతులకు ఎంతకాలానికి సంతానం కలగలేదు ఈ పరిస్థితిని గమనించిన కశ్యప ప్రజాపతి వచ్చి పుత్రకామేష్టి యాగాన్ని ప్రేవ్రతుడి చేత చేయించాడు ఆ తర్వాత మాలినీదేవి గర్భవతి అయ్యింది ఓ శుభముహూర్తాన పన్నెంటి బిడ్డను ప్రసవ ప్రసవించింది కానీ ఆ శిశువు మృత శిశువు దాంతో ఆ దంపతులు ఎంతో శోకించారు ప్రియవ్రతుడు మృత శిశువును తీసుకొని అడవులోకి వెళ్ళాడు అక్కడ అతడికి దుఃఖం ఆగలేదు దారుణంగా విలిపించాడు అలా వెలిపిస్తూనే కూర్చున్నాడు తప్ప శిశువును ఖననం చేయడానికి పూనుకోలేదు ఇంతలో ఓ దివ్య విమానం అక్కడికి వచ్చి ఆగింది ఆ విమానంలో నుంచి తెల్లని వస్త్రాలతో పుష్పమాళికలతో ప్రకాశిస్తున్న ఒక దేవత అక్కడ నిలిచింది ప్రేవ్రతుడు ఆమెను చూసి శిశువును కిందకు దించి లేచి నిలుచుని నమస్కరించాడు ఆమె ఎవరో తన దగ్గరకు ఎందుకు రావాల్సి వచ్చిందో చెప్పమన్నాడు అప్పుడు ఆ దేవి తన విషయాలన్నిటినీ కూడా చెప్పింది తాను ఆదిపరాశక్తిలోని ఆరు అంశనని తన వివరాలన్నీ చెప్పి శిశువును చేతిలోకి తీసుకొని ఒళ్ళు నిమిరింది ఆ బాలుడు కెలకెలా నవ్వుతూ జీవం పోసుకొని కళకళరాడాడు పునర్జీవితుడైన ఆ పిల్లవాడు సోరతుడు అనే పేరుతో పెరిగి పెద్దవాడవుతాడు అని ఎంతో యోగ్యుడిగా ఉంటాడు అని గొప్ప కీర్తిని కూడా గడిస్తాడు అని షష్ఠీదేవి ప్రేయవ్రతుడికి చెప్పింది తాను పసిపిల్లలలో నిరంతరం రక్షిస్తూ ఉంటాను అని అయితే కర్మ వలన బ కర్మపాసం బాగా బలీయమైనది అని పూర్వజన్మలో చూసుకున్న కర్మం ప్రకారం ఎవరికైనా కష్టాలు రాసుంటే కనుక వాటిని తప్పించడం అంత సులభ సాధ్యం కాదు అంది అలా కాక మరి ఏ ఇతర కారణాల వల్లైనా శిశువులకు కష్టాలు కలిగితే వాటిని తొలగిస్తాను అని చెప్పింది ప్రేవ్రతుడు రోజుస్తూ ఉండడాన్ని పక్కనే మృత శిశువు ఉండడాన్ని చూసి తాను తట్టుకోలేక అలా వచ్చాను అని చెప్పింది ఆ తర్వాత ఆమె ప్రేవ్రతుడికి తిరిగి బతికిన బిడ్డను ఇచ్చి అంతర్ధానం అయిపోయింది అప్పటి నుంచి ప్రతి నెలా శుక్ల షష్ఠి నాడు అందులోనూ భాద్రపద శుక్ల షష్ఠి నాడు ప్రియవ్రతుడు షష్ఠీదేవికి పూజలు జరిపించడం ప్రారంభించాడు పురిటిళ్లలో ఆరో రోజున పదకొండో రోజున అన్నప్రాసన రోజున ప్రతి శుభకార్యం సందర్భంలోనూ షష్ఠీదేవి పూజలు చేయటం ఆనాటి నుంచే మొదలైంది సాలగ్రామంలోనో మంగళ కలసంలోనో వటవృక్షం మూలనో షష్ఠీదేవిని ఆవాహన చేసి పూజలు జరిపిస్తారు పుష్పాలతోనో షోడసోపచారాలతోనో పూజ చేసి నైవేద్యం పెడతారు ఇలా పూజలు చేసిన వారి ఇంట శిశువులకు మంచి ఆరోగ్యమే కాక పెద్దవారికి కూడా సుఖభోగాలు ప్రాప్తిస్తూ ఉంటాయి అనేది నమ్మకం పిల్లలను తల్లిలా కాపాడే ఓ ప్రత్యేక దేవత షష్ఠీదేవి గురించి భాగవతం వివరిస్తుంది హరి ఓం సర్వే జనా సుఖినో భవంతు